అందరికీ నమస్తే. నా పేరు గణేష్ అధ్యక్ష, మాది శివలింగపూర్ గ్రామము. నేను గత 13 సంవత్సరాలుగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను. మాది తెలంగాణలో మోడల్ ఫామ్గా చేయడానికి చాలా ప్రిపేర్ చేస్తున్నాము. ఇప్పుడు గోశాల అయితే నిర్వహించాము, దాంట్లో 30 ఆవుల వరకు ఉన్నాయి. ఇప్పుడు 5 ఎకరాల్లో పూర్తి ప్రకృతి సిద్ధంగా వ్యవసాయం చేస్తున్నాము. దాంట్లో ఆకుకూరలు, తోటకూర, పాలకూర, కొత్తిమీర, మెంతి ఇవైతే సాగు చేస్తున్నాము. వంకాయ, బీరకాయ, కాకర, సోర ఇవి ఏవైతే బెండకాయ, ఇప్పుడైతే కొన్ని కూరగాయలు ఉన్నాయి, మిగతా వేస్తున్నాము. అన్నీ కూడా పూర్తిగా గోమయంతో తయారు చేసిన ఘనజీవామృతం, జీవామృతం తోటి పంట పండిస్తున్నాం. నేను చెప్పినంత ఈజీగా అక్కడ వర్క్ జరగదు, కానీ మీకు ఎవరికైనా డౌట్ ఉంటే వచ్చి చూడొచ్చు. చూస్తే మీకు ఏంటంటే పూర్తిగా అర్థమవుతుంది. వ్యవసాయం అంటే ఊరికే కాదు, దాన్ని మీకు గట్టి శ్రమ చేయాలి. దానికి మేమేం చేస్తున్నామంటే ఈ సంవత్సరం 100 ఎకరాల భూమిని తీసుకొని వరి లేదు అంటే కూరగాయలు పండియడానికి మేము ప్రిపేర్ చేస్తున్నాము. ఎవరి వద్దనైనా ఒక 5 నుండి 6-7 సంవత్సరాల వరకు మాకు లీజుకు ఇస్తా అంటే మేము తీసుకుంటాము. 50 నుండి 100 ఎకరాల వరకు మా చుట్టుపక్కల 50 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఎక్కడున్నా తీసుకుంటాం. మేము పూర్తిగా ప్రకృతి సిద్ధంగానే పండిస్తాము. దీంట్లో భాగంగా ఏంటిది అంటే, ఎందుకు మిమ్మల్ని అడుగుతున్నామంటే రైతులనే మోటివేట్ చేసి రైతుకు చెప్పుదామని అనుకుంటున్నాం. కానీ ఈ రోజులలో ఎవరు నమ్మరు కదా ప్రకృతి అంటే. మేము చేసిన తర్వాత వాళ్ళకి చూపించి చేద్దామనుకొని మేమే స్వయంగా చేయడానికి ముందుకొచ్చినాం. దానికి కావలసిన ఘనజీవామృతం, జీవామృతం, ఎరువులు ఏవైతున్నాయో, మీద స్ప్రేలు ఏవైతున్నాయో మాకు అన్నీ కూడా మేము ప్రిపేర్ చేసుకుంటున్నాము. అది వర్షాకాలం సీజన్ వరకు ఇంకా 4 నెలలు ఉంది. ఆ 4 నెలల వరకు అన్నీ ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటాం. ఎవరైనా ఉంటే తెలుపగలరు. థ్యాంక్ యూ. నమస్తే.